యాభై ఎనిమిదో అధ్యాయం 10, 11, 12 వచనాలు చదువుకుందాం. యాకోబు బెర్షువా నుండి బయలుదేరి హారాను వైపు వెళుచు ఒక చోట చేరి పొరుదుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయే ఆ చోటి రాళ్లల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగ చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక అనిచిన భూమి మీద నిలుపబడి ఉండెను. కలకన్నాడు, అక్కడే ఉన్నాడు. అర్ధరాత్రి, రాత్రి అయిపోయింది, ఎటు వెళ్ళలేడు, నిలిచిపోయాడు ఒక చోట. ఇంటికి వెళ్ళలేడు, ఎందుకు, ఇంటికి వెళ్తా అన్న చంపుతాడు కదా, అన్న చంపుతాడు, ముందుకు వెళ్ళలేడు, చీకటి, దారి తెలియదు, అందుకే పొద్దుగుంకింది. ఒక చోట చేరాడు, చీకట్లో ఉన్నాడు, పొద్దుగుంకింది. ఎవరి జీవితంలో? యాకోబు జీవితంలో. అదే అండి మన జీవితాల్లో కూడా పొద్దుగుంకింది, చీకటి. చీకటి బ్రతుకులు మానవునివి. క్రిస్మస్ వెలుగులు నింపడానికి క్రీస్తు ప్రభు వచ్చాడు. ఇక్కడ యాకోబు జీవితం మన జీవితానికి పోలిగ్గా కనిపిస్తూ ఉంది. ఎటు వెళ్ళలేని స్థితి, దిక్కుతోచని స్థితి. ఈ అరణ్యం ఎలాంటిదంటే పాడైన భీకర ధ్వని కలిగిన అరణ్యం. ఎటు వెళ్ళలేని దీనస్థితి, ఆలోచించలేని స్థితి, నిర్ణయం తీసుకోలేని స్థితి. ఇది మన మానవుని జీవితాల్లో పాపము ద్వారా మనకు కలిగిన దురవస్థ. ఇది వాక్యంలో రాయబడ్డ చూసారా, అప్పుడు ప్రొద్దుగుంకెను అనే మాట, అక్కడ రాత్రి నిలిచిపోయాను. ఆ రాత్రి నిలిచిపోయాను, ఎటు వెళ్తాడు మరి? ఆ రాత్రి నిలిచిపోయిన యాకోబు జీవితం, యాకోబు జీవితం ప్రయాణం ఆగిపోయింది. నిలిచిపోయిన జీవితాలు, పాపము ఒక వ్యక్తిని ఎంతగా పతనం చేస్తుంది ఇక్కడ మనకు అర్థమవుతుంది. పాపము చూడండి, యాకోబు జీవితంలో ఎప్పుడు ఒంటరివాడిగా లేడు యాకోబు. ఇప్పుడు ఒంటరితనం వచ్చింది యాకోబు జీవితంలో. భయం, యాకోబు జీవితంలో మరణ భయం వెంటాడుతూ ఉంది. వెనక్కి వెళ్తే అన్న ఎక్కడికి వచ్చి చంపేస్తాడు అన్నని. అలా నీ ముందుకు వెళ్ళలేడు, చీకటి అయిపోయింది. యాకోబు జీవితం పొరుద్దుగుంకింది. ఈరోజు మానవాళి జీవితాలు పొరుద్దుగుంకిపోయాయి, చీకటితో నిండిపోయాయి. ఎటు దిక్కుతోచని స్థితి, ఆదరణ లేని స్థితి, ఆదరించలేని స్థితి. ఇది ఇటువంటి స్థితిలో ఎవరు దిక్కు చెప్పండి? మనం విలాపం, మన అంగలార్పు, మన బాధ, నిరీక్షణ లేని స్థితి, కేకలేయడం తప్ప ఏం చేస్తాం? ఆ కేకల్లో నుంచి పుట్టిన ప్రతిధ్వని మానవుడు దేవుని కొరకు అన్వేషణ. అక్కడ ఆశ్చర్యం ఏంటో తెలుసా? పండుకొనెను, ఒక రాయి తీసుకున్నాడు, తల కింద పెట్టుకున్నాడు, పండుకొనెను. ఇప్పుడు ఆయన జీవితంలో ఏం జరిగిందో చూడండి. అప్పుడు అతడు ఒక కల కనిన, అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలపబడి ఉండాను. కల వచ్చింది, దేవుడే మాట్లాడుతున్నాడు. దాని కొన ఆకాశము కంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండిరి. గమనించండి, మరియు యెహోవా దానికి పైగా నిలిచి అంటున్నాడు. ఒక నిచ్చిన వేయబడింది. ఎవరా నిచ్చిన? యేసుక్రీస్తు. జీసస్ బికేమ్ అవర్ లాడర్. ఒక నిచ్చెన వేయబడిను. ఆ నిచ్చెన చూడండి ఎలా ఉందో. రెండు కొనలు ఉన్నాయి ఆ నిచ్చెనకి. ఒక కొన భూమిని తాకుతుంది, మరొక కొన రెండింటిని కలిపింది. యేసు క్రీస్తు ప్రభు మధ్యవర్తి. ఆయన దేవునికి, నరునికి. ఆయన ఎవరు? మనుషులకి మధ్యవర్తి. ఆయన క్రీస్తు యేసును. ఆ నిచ్చెన ఆయనే. ఇట్స్ అ బ్యూటిఫుల్ పిక్చర్ చూడండి. చీకట్లో ఉన్నవాడికి ఆ నిచ్చెన ఆధారం అయింది. ప్రొద్దుగుంకిన వాడికి ఆ నిచ్చెన వెలుగులు నింపింది. ఎటెల్లాలో తెలియని వాడికి దారి చూపించి ఇక్కడికి ఎక్కిరా అని పైన ఎవరు మాట్లాడుతున్నాడంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దేవుడే నిచ్చెన వేశాడు. అంటే ఆ దేవుడే నిచ్చెనగా యేసుక్రీస్తుగా మారి పాప భూయిష్టమైన లోకంలో బ్రతుకుతున్న యాకోబు దగ్గర వేయబడింది ఆ నిచ్చెన. విచిత్రం ఏంటో తెలుసా? నిచ్చెన ఆడో వేసి ఆడకెళ్ళి ఎక్క మనలా. ఎవరి దగ్గరికి వేయబడింది? అది యేసుక్రీస్తు నశించిన నిన్ను నన్ను వెతకి లోకానికి. దేవుడు చూడండి ఎంత మంచివాడో. యాకోబు ఎక్కడున్నాడో అక్కడికి నిచ్చెన వేయబడింది. యాకోబు ఎక్కువ ఇక్కడికి అని అంటున్నాడు. యాకోబు పరిచయం చేసుకుంటున్నాడు, నేను అబ్రహాము దేవుణ్ణి, నీ తండ్రి దేవుణ్ణి. నువ్వు ఇష్టపడితే, నువ్వు కోరుకుంటే, లోబడితే, నేను చెప్పినట్టుంటే నీ దేవుడిగా కూడా ఉంటా. దేవుడు ఎంత మంచివాడు చూడండి. నువ్వు ఇష్టపడితే, నువ్వు కోరుకుంటే, ఆయన్ని హత్తుకుంటే నీ దేవుడిగా కూడా ఉంటాను అన్నాడు. యాకోబు దేవుణ్ణి వెతకలేదు, యాకోబు దేవుణ్ణి కోరుకోలేదు. దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడు?
వెతకని నాకు దట్ ఈజ్ క్రిస్మస్. అదండి క్రిస్మస్ అంటే. మన దగ్గరికి వచ్చాడు ఆయన, మనల్ని వెతుకుతూ వచ్చాడు. దేవుణ్ణి వెతుకుతూ వెళ్తున్న మానవాడు ఎన్నడూ కూడా దేవుణ్ణి చారలేడు. అందుకే దేవుడే దిగొచ్చాడు. వింటున్నారా? రెండు ప్రాముఖ్యమైన ప్రశ్నలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. మొట్టమొదట దేవుడు మానవుణ్ణి వెతుకుతున్నాడు, అదమా ఎక్కడున్నావు అని. అది మొట్టమొదటి ప్రశ్న పాత నిబంధనలో. కొత్త నిబంధనలో మొట్టమొదటి ప్రశ్న, యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడే మనుషులు ఎదుగుతున్నారు. ఆయన పుట్టాడు, ఇంకా ఎదుగుతున్నారు. ఆయన దొరికాడు మనకి. నిచ్చెన వేయబడను. ఆ నిచ్చెన రెండు కొనలు ఉన్నాయి. ఆ నిచ్చెన ఆకాశానికి భూమికి సరిపోయిన నిచ్చెన, చాలిన నిచ్చెన, బలమైన నిచ్చెన, భరించగలిగిన నిచ్చెన, మనం ఎక్కగలిగిన నిచ్చెన, పరలోకానికి చేర్చే నిచ్చెన, భయము ఆందోళన కలవరాలు తీసేసే నిచ్చెన. ఆ నిచ్చెన ఎవరు చేర్చుకున్నారు? ఆయన్ని. ఆయన అంటున్నాడు, నువ్వు ఇష్టపడితే నేను నీకు దేవుడుగా ఉంటాను అంటున్నాడు. బేసి పాస్కల్ గొప్ప, ఆయన శాస్త్రవేత్త, రసాయన శాస్త్రవేత్త. జస్ట్ 39 ఇయర్స్కి చనిపోయాడు ఆయన. ఇట్స్ ఎ గ్రేట్ ఫిలాసఫర్. ఆయన గ్రేట్ థియోలాజియన్, బైబిల్ గ్రంథాన్ని గొప్పగా పట్టించాడు ఆయన. అమితమైన విశ్వాసం కలిగిన వాడు, రసాయన శాస్త్రవేత్త. ఎన్నో విషయాలు తెలియజేశాడు ఆయన. ఆయన చనిపోయాడు 39 సంవత్సరాలకి. ఆయన మెళ్ళలో ఒక తాయెత్తు కట్టుకుని ఉంటే ఆయనతోటి వాళ్ళు, ఏంటి మెళ్ళలో కట్టుకున్నాడు ఈ సైంటిస్ట్ అని ఓపెన్ చేశారు. మెళ్ళలో తాయెత్తు లాగుంది. చేస్తే ఒక పేపర్, ఆ పేపర్లో రాసుకున్నాడు ఆయన, నేను నమ్మిన దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఆయన బేసి పాస్కల్ అని నా దేవుడు కూడా. అందులో తాయెత్తులో రాసుకున్నాడు ఆయన నా దేవుడు. ఆయన మీ దేవుడు ఉన్నాడా? యాకోబు ఇష్టపడ్డాడు, యాకోబు కోరుకున్నాడు, యాకోబు ఏడ్చాడు, నువ్వు నాకు కావాలి అన్నాడు, ఆశీర్వాదం కావాలని ఏడ్చాడు, కొట్టినా వదలలేదు, కాళ్ళు పట్టుకున్నాడు ఎబ్బోకు రేవు దగ్గర. యాకోబు దేవుడు అయ్యాడు ఆయన. మరి మీ సంగతి ఏంటి? ఈ క్రిస్మస్లో నీ దేవుడు అయ్యాడా? ఆయన హత్తుకున్నారా? ఆయన విడిచిపెట్టకండి, ఆయన హత్తుకోండి, ఆయన కొరకు బ్రతకండి. ఇదే క్రిస్మస్లో మనం చేయాల్సిందే.